తిరిగి న్యూస్కి స్వాగతం. రాహుల్ గాంధీ ఎన్నికైన సందర్భంగా నగరంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం నేతృత్వంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, కె రామస్వామి, రసూల్, రవి, వీరాస్వామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశానికి ఆశాకిరణమైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, నెహ్రూ కుటుంబంలో 5వ వారసుడిగా ఈ రోజున మరి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఒక వేగుచుక్కలాగా మరి ప్రకాశిస్తున్నటువంటి మహోన్నతుడు శ్రీయుత రాహుల్ గాంధీ గారు. వారు ఈ భారతదేశానికి బావి ప్రధానిగా మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి శరణం, మరి అన్ని వర్గాల వారు సుభిక్షంగా బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పని ఉవ్వెళ్ళు ఊరుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు ఎన్నిక కావడం భారత జాతికి, భారత ప్రజలకందరికీ కూడా ఒక శుభ పరిణామం చెప్పని కూడా చెప్పక తప్పదు. కనుక మరి ఈనాడున ఈ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బహు బ్రహ్మాండమైనటువంటి ఒక అగ్రనేతగా మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తూ ఉంది. కొత్త రక్తాన్ని, యువతని ఆయన ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఉద్దేశం మీద మరి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడి ఎన్నిక కాబడి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను, దుర్మార్గం యొక్క పరిపాలనను అంతమొందించాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారని తెలియజేస్తున్నాం. ఒక విషయం నేను చెప్తాను, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగున్న దినాల్లో సోనియా గాంధీ నాయకత్వం వహించి రాష్ట్రాలను అన్నింటినీ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత 2-10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వాన్ని ఏలడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేపట్టి ఈ దినము జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన విజయడంగా మోగిస్తాడనే ఆత్మవిశ్వాసము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్నదని, కార్మిక వర్గానికి అందరికి కూడా ఒక శుభ పరిణామం. ఎందువల్లంటే ఈ బీజేపీ గవర్నమెంట్లో మరి అనేక రంగాల్లో ఉన్న కార్మికులందరూ కూడా చాలా దెబ్బతిని చాలా హీనమైన పరిస్థితికి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మరి 2019లో ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి ఖచ్చితంగా సిద్ధమవుతుంది. భారతదేశంలో ప్రజలు కూడా అందరూ అసంతృప్తి ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నడుపుతారని మా యువనేత రాహుల్ గాంధీ గారు ఈరోజు బాధ్యతలు చేపట్టడం ఎంతో శుభపరిణామం. మేము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో 2019లో ఆయన ప్రధానమంత్రిగా పట్టాభిషేకుడు అవుతాడని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఒంగోలు మండల పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఉలిచి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ కె శేఖరబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర హాజరై క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దైవ సేవకులు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రేమచంద్రరావు, ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎస్పీడీసీఎల్ ప్రకాశం జిల్లా ఆపరేషన్ డిఈఈ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఎస్పీడీసీఎల్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు భాగ్యనగర్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ 2 మార్కండేయులు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు,
విద్యుత్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు, సామాజిక బాధ్యత, విద్యుత్ను ఆదా చేయడం అంటే ఉత్పత్తి చేయడమే, సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించండి అంటూ రాసిన ప్లకార్డులను ధరించిన విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ పురవేదల గుండా సాగిన ర్యాలీ చర్చి సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పాటు చేసి ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ డీఈఏ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ఈరోజు ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇంధన పొదుపు మనందరి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారని, మనం కూడా ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలన్నారు. విద్యుత్ ఆదా చేయండి, విద్యుత్ ఆదా చేయండి, ఇంట్లో వెలుగునిప్పండి. విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత. గ్రేజర్కు బై బై, సోలార్ హీటర్కు జగము సామాజిక బాధ్యత. విద్యుత్ పొదుపు చేద్దాం, వెల కట్టలేనిది విద్యుత్ పొదుపు చేద్దాం, వెల కట్టలేనిది విద్యుత్ పొదుపు చేద్దాం, వెల కట్టలేనిది విద్యుత్ పొదుపు చేద్దాం. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఒక్క క్షణం చాలు. ప్రగతి మనసు, విద్యుత్ పొదుపు ప్రగతికి మనసు, విద్యుత్ పొదుపు ప్రగతికి మనసు. లైట్లను శుభ్రం చేయండి, విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, విద్యుత్ పొదుపు ఆదా చేస్తే, విద్యుత్ ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్టే, ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టే, ఒక యూనిట్ ఆదా చేస్తే ఒక యూనిట్ ఆదా చేయడం సామాజిక బాధ్యత. విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత, విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు, 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 విద్యుత్ పొదుపు సోలార్ హీటర్కు చేయి, కరెంటు గేజర్కు బై బై, సోలార్ హీటర్కు చేయి, కరెంటు గేజర్కు బై బై, సోలార్ హీటర్ హీటర్కు చేయి. పర్యావరణం అందించేలా, అందించేలా ఇంధన వనరులను, ఇంధన వనరులను బాధ్యతతో, బాధ్యతతో వినియోగిస్తాను, వినియోగిస్తాను. సహజ వనరులను ఆత్మసాక్షిగా, ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ఇంధన పొదుపు గురించి మనం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ పొదుపు అనేది ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి అందరూ కూడా మనం విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. భావితరాలకు మనము మరి ఈ ఇంధనము ఏవైతే ఉన్నాయో సాంప్రదాయ ఇంధన వనరులు వాటిని అందించాలంటే మరి ఈ రోజు నుంచే మనం పొదుపు మొదలుపెట్టి చేసి మనము సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సోలార్ కానీ లేకపోతే టైడల్ ఎనర్జీ కానీ విండ్ పవర్ కానీ ఇటువంటివన్నీ కూడా వాడుకొని మనము ఈ గ్యాసు తర్వాత డీజిలు పెట్రోలు బొగ్గు ఇటువంటి ఇంధన వనరులన్నీ కూడా భావితరాల వారికి కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను గుర్తించి ఈ రోజు నుంచే మరి సామాజిక బాధ్యతగా దీన్ని ఒక గుర్తించి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తుని పొదుపు చేయాలని మేము కోరుకుంటున్నాము. మా విద్యుత్ పొదుపు అనేది చాలా కీలకం. మన భారత ప్రధానమంత్రి గారే విద్యుత్తును పొదుపు చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని వారు చెప్పి ఉన్నారు. జిల్లాలో మెగా పశుగ్రాసాల క్షేత్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ జి సోమశేఖరం తెలియజేశారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, పశు వైద్యాధికారులు పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు పశుగ్రాస క్షేత్రాలను తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న పశువులకు గ్రాసం కొరత లేకుండా చూశామన్నారు. ఇక నుండి మెగా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో గ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశుపోషక అవసరాలను తీర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పాల్గొన్నారు. మంత్రి ఆ నెల ఏం వరకు సేమ్ అదే రిపీట్ చేస్తారు, 1 మంత్ అవగానే
నెక్స్ట్ మంత్ ప్రోగ్రెస్ చేస్తారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అంతా కంటిన్యూ చేస్తారు. కానీ వీక్లీ రిపోర్ట్స్ ఏవైతే మనం అదర్ కోర్ అదర్ ఇండికేటర్స్ ఉన్నాయో ఏ టన్ను ప్రౌడ్ కోర్ వ్యాక్సినేషన్ అవి వీక్లీ చేంజ్ అవుతుంది. ఆ రకంగా చేయండి. కోర్ ఇండికేటర్ మిల్క్ మీటెక్స్ కాన్స్టెంట్ గా నెక్స్ట్ 4 వీక్స్ అదే మెయింటైన్ చేస్తారు. కానీ వీక్లీ అదర్ ఇండికేటర్స్ చేంజ్ చేసుకుంటారు. ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. అది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఈ బడ్జెట్ సంబంధించి కూడా ఎస్పీఎస్పీ టీఎస్పీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనం వాటి చుట్టూ తిరిగి ఫైనాన్స్ చుట్టూ తిరిగి ఆ డబ్బులు అట్లీస్ట్ పీడిఎఫ్ అకౌంట్ అడ్జస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. సరెంట చేయమన్నా చేశారా? ఎస్సీపీ టీఎస్పీ పంపించేశారా? ఓకే. దాన్ని ఇంకా ఆ నెలలో ఫైల్ చేసి దాన్ని వన్స్ మెటీరియల్ అయితే మీకు మళ్ళీ రిలీజ్ చేస్తాం. యాక్షన్ ప్లాన్ ప్రకారం చేస్తాం. రీడ్స్ యాప్ అందులో ఏదో మీ సేవలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అదర్వైజ్ మిగతా అన్ని కూడా రెక్టిఫై అయిపోయింది. మీ సేవకి వాళ్ళు మనం వాళ్ళ పేమెంట్ కెపాసిటీ అంటే నెలకి రోజుకి 3 రూపాయలు 3000 ఏదో అంటారు అది కాకుండా ఇంకా ఏదైనా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటే దాన్ని కంటిన్యూ చేద్దాం. లేదు అని అనుకుంటే మనం గవర్నమెంట్ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్తో చేశాం కాబట్టి. దానికి అవసరమైతే మిగతా ప్రాసెస్ అంతా రీట్స్లో చేస్తారు ఎక్సెప్ట్ పేమెంట్ జేడి నుంచి డైరెక్ట్కి వచ్చే విధంగా అది ఏదో చేద్దాం. మీ నుంచి రావాలి. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.